హలో అండి, నేను డాక్టర్ నిషిత, ఎండి ఆయుర్వేద. ఈరోజు వరల్డ్ ఆస్టియోపోరోసిస్ డే. ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు బలహీనపడటం. ఎముకలు బలహీనపడేటప్పుడు జుట్టు ఊడిపోవటం, ఊరికే బాధపడటం, ఊరికే కోపం రావటం, అన్నీ మర్చిపోవటం, నెక్స్ట్ నిద్ర పట్టకపోవటం లాంటివి లక్షణాలు మనం చూస్తూ ఉంటాము. అయితే ఇన్వెస్టిగేషన్స్కి వచ్చేసరికి ఎక్స్రేస్లో మనకి క్లియర్గా బోన్ డెన్సిటీ తగ్గినట్లుగా కనిపిస్తుంది జాయింట్ స్పేస్లో, అలాగే జాయింట్ స్పేస్ కూడా తగ్గుతుంది. బ్లడ్ రిపోర్ట్స్కి వచ్చేసరికి హీమోగ్లోబిన్, కాల్షియం, విటమిన్ D3 తగ్గిపోతుంది. అలానే కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో మనకి ప్యాక్డ్ సెల్ వాల్యూమ్, RDW అంటే బ్లడ్ సెల్ డిస్ట్రిబ్యూషన్, వైట్ సెల్ డిస్ట్రిబ్యూషన్ కూడా పెరిగిపోతూ ఉంటుందన్నమాట. సో ఈ కేసెస్కి మన ధనాయు ఆయుర్వేదంలో 15 డేస్ పంచకర్మ థెరపీ చేస్తాము. 15 డేస్ పంచకర్మ థెరపీలో మనకి ఏ కేసుకైనా మైల్డ్, మోడరేట్, సివియర్ అని అంటాము. సో స్టార్టింగ్ స్టేజ్లో అంటే వ్యాధి మీకు లక్షణాలు స్టార్ట్ అయిన 1 ఇయర్ లోపు చేస్తే మనకి 80-90% వరకు ఈ 15 డేస్లోనే మనకి క్లియర్ అవుతుంది. అలానే మోడరేట్, సివియర్ కేసెస్ కూడా ఉంటాయి. ఎలా లేదన్నా ఈ 15 డేస్ ట్రీట్మెంట్లో మనకి 50-80% వరకు ఈ మైల్డ్, మోడరేట్, సివియర్ దీన్ని బేస్ చేసుకొని రిజల్ట్స్ ఉంటాయి. మనం ఏవైతే టెస్టులు ముందు చేయించుకుంటామో అవే మళ్ళీ 15 డేస్ థెరపీ తర్వాత కూడా చేయించుకొని బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ మీరు చూసుకోవచ్చు. ఇంకా ఉంటే దాన్ని బట్టి ఫర్దర్ ఫాలోఅప్ ఉంటుంది. హోప్ ఇట్ హెల్ప్స్. నేను డాక్టర్ నిషిత, ఎండి ఆయుర్వేద, ఫ్రమ్ ధనాయు మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేద అండ్ పంచకర్మ సెంటర్, విశాలాక్షి నగర్, విశాఖపట్నం. థ్యాంక్ యూ.